नमस्कार गौरव मंत्रिवर्य गौरवनीय पेदू भगवत कुमार गारी वरक अन्नी विषया विवरी जी पन्डव तारीख ना रामगुंडम एरुल कर्मागारा जाति की अंकित सदर्भ में పరిశీలించడానికి పరివేక్షించడానికి వారి రోజు రాముడు రావడం జరిగింది. అధికారులతో సమీక్ష, అదేవిధంగా స్థానిక నాయకులతో కూడా ఆలోచించి అనేక విషయాలు చర్చించి 12వ తారీఖున జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరి ప్రియతమ నేత దేశ ప్రధానమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. మనందరికీ తెలుసు, ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఎఫ్సిఐ కానీ సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఏ విధంగా స్థితిలో ఉన్నాయో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో ఈ సంస్థలను ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో 99లో మూతబడినటువంటి ఈ కర్మాగారాన్ని 6500 కోట్లతో తిరిగి పునఃప్రారంభించి గత సంవత్సరం నుంచి ట్రయల్ రన్ చూసిన తర్వాత 2 సార్లు కోవిడ్ వల్ల ఇతరతర కారణాల వల్ల వాయిదా వేసుకున్నాం. పూర్తయిన తర్వాత ఈరోజు 12వ మోడీ గారి యొక్క చేత మీదుగా జాతికి అంకితం చేయబోతున్నాం. ఇది పూర్తిగా రైతులకు న్యాయం చేయడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి, గతం నుంచి కూడా మోడీ గారు రైతును రాజు చేయాలి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక దృఢ సంకల్పంతో అనేక సంస్కరణలు చెప్తున్న విషయం అందరు తెలిసింది. ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో రైతులకు వాస్తవ విషయాలు తెలియకపోతున్నాయి. గతంలో పరిశీలించి రైతులు ఎరువుల కోసం పోవాలంటే క్యూలో నిలబడి చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి ఉదయం పోయి అక్కడ నిలబడే పరిస్థితి, చాలా మంది రైతులు క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితి కూడా మనం చూస్తాం. మనం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టి బస్సులో ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దు, పూర్తిగా రైతులను ఆదుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని అనేక సంస్కరణలు చేసే విషయం మనకు తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం, దీని ద్వారా తెలంగాణతో పాటు ఈ దక్షిణ ప్రాంతంలో పూర్తిగా రైతులకు తక్కువ ధరలో యూరియా అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తెలుసు, ఒక యూరియా బ్యాగు 3,500 రూపాయలు, 3,500 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 200 రూపాయలకి ఇస్తున్నాం మనం. ఒక టన్నుకు దాదాపు 45,000 రూపాయలు, 40,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి కేవలం 5,000 రూపాయలకి వేస్తున్నాం మనం. ఈ ప్రాంతంలో ఆల్రెడీ మూతబడినటువంటి ఈ కర్మాగారాన్ని తిరిగి తెరిపించడం కాబట్టి ఒక మంచి ఆలోచన. దీన్ని రైతాంగం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని డిఏపి విషయంలో తెలుసు, ఒక్కొక్క రైతు కిసాన్ సమ్మాన్ అనేది 6,000 రూపాయలు ఇస్తున్నాం. పూర్తి లెక్క చేస్తే ఒక రైతుకు ఒక ఎకరానికి దాదాపు 35,000 నుంచి 41,000 వరకు సబ్సిడీల పేరుతో వాళ్ళ న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే రైతులు రాజు చేయాలి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని
మోడీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల గతంలో వ్యవసాయం చేస్తేనే ఇబ్బంది పడేటువంటి రైతాంగం, మోడీ గారి యొక్క ఆలోచన వల్ల రైతు రాజులు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఎట్టి పట్ల వ్యవసాయమే చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో రైతాంగం ఆలోచిస్తున్నారంటే అది మోడీ గారి యొక్క ఆలోచన. మోడీ గారు రైతాంగం చేస్తున్నటువంటి కృషి వల్ల అన్న విషయాన్ని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఎన్టీపీ చూడదు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అన్నాడు కొత్త రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొత్తం నాశనం అవుతుంది, చీకటి బతుకు బతకాలని చెప్పన్నాడు. 4000 మెగావాట్ల యూనిట్ విద్యుత్ యూనిట్ యూనిట్ కావాలని చెప్పన్నాడు. ఇవాళ ఇక్కడే ఇదే ప్రాంతంలో 8000 కోట్లతోని వాళ్ళు కొత్త ప్లాంట్ ప్రారంభిస్తున్న విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. సింగరేణి కూడా 1999లో సేమ్ ఎఫ్సీఐతో పాటు సింగరేణి కూడా మూతపడేది. ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 700 కోట్ల మానిటరీ విధించి సింగరేణి కాపాడిన విషయంలో ఒకసారి సింగరేణి కార్మికులు గుర్తుంచుకోవాలి. ఒకటి అభివృద్ధి చేయడమే మూతపడినటువంటి కంపెనీలు కానీ సంస్థలను కానీ ప్రజలకు ఉపయోగపడే వాడిని ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా తెప్పించాల్సిందే, అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిందే, దీని ద్వారా ఉద్యోగ కల్పన చేయాలి, దీని ద్వారా అన్ని వర్గాలను ఆదుకోవాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం ఎంచుకున్నది. దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో చేస్తే అలా తెలంగాణ రాష్ట్రంలో ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇవాళ ప్రారంభించడం, దానికి జాతికి పునఃప్రారంభించడం, దాన్ని జాతికి అంకితం చేయడం ఇలా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రైతాంగం అంతా కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 3 జాతీయ రహదారుల నిర్మాణం, కొత్తగూడెం సత్తుపల్లి 240 కోట్లతో గూడ్స్ రైల్ ప్రారంభించింది, దాన్ని కూడా జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఇక్కడ రైతాంగంలో కూడా చైతన్యం కలిగించాలి, రైతాంగానికి వాస్తవ విషయం తెలియాలి, రైతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గ్రామ గ్రామానికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 సెంటర్స్లో 75 అసెంబ్లీ కేంద్రాల్లో స్క్రీన్స్ ఏర్పడిస్తున్నాం. మోడీ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని రైతులందరూ వీక్షించే విధంగా 75 అసెంబ్లీ కేంద్రాల్లో హాల్స్ తీసుకొని స్క్రీన్స్ ఏర్పడిస్తున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని కూడా రైతులు ఎక్కువ సంఖ్యలో సమీకరించడం కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారు అన్నారు. అభివృద్ధి చేస్తలేరు చేస్తారని చాలా మంది విమర్శ చేశారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడం కూడా మంచి పద్ధతి కాదు, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి, అందరం కలిసి అభివృద్ధిని కోరుకుందాం, అందరం కలిసి తెలంగాణ అభివృద్ధిని సాధించుకుందాం. మనం అడ్డుకోవడం కారణం అభివృద్ధి కార్యక్రమం ఇది. ఇది అవుట్ సోర్స్ మన కంపెనీకి ఇస్తాం అన్నట్టు మనం ఈరోజు క్లారిటీ ఇచ్చి ఇంతమంది క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దాని మీద ఫిర్యాదులు వచ్చాయి, దాని మీద స్థానికంగా మనం చేస్తాం, దాని ప్లాన్ చేస్తుంటాను కూడా, దాని ప్లాన్ చేస్తుంటాను కూడా. ఆ రేషో ప్రకారం ప్లాన్ చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను ట్రయల్ నడిచింది ఇప్పటివరకు, ఇప్పుడే ఇప్పుడే నడుస్తుంది అందుకే ఈసారి, అందుకే మీరు చెప్పిన ప్రకారము మనము నిన్న కూడా రేషియో ఉంది, తప్పు తొలుకొని క్యాన్సిల్ చేశారు.
తప్పకుండా దాని తగ్గట్టు ఆలోచిస్తున్నాం. నేను కూడా డిస్కస్ చేసినాం, జరుగుతుంది కూడా, దాన్ని ఏమి ఇబ్బంది కాదు. అది ఏదో అన్యాయం జరిగింది, తప్పు చేయాల్సింది. టెక్నికల్ సంబంధించి అనుభవం ఉండాలి. మనందరూ కూడా లోకలకు మనం న్యాయం చేయాలని పాలకులతో మాత్రం ఉన్నాం కాబట్టి నేను చర్చించాం. ఆ విధంగా జరగకూడని విషయం ప్రతి చేస్తున్నాను. Thank you. Thank you.